తీసుకారు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నిన్న ఇదంతా తతంగం అయిన తర్వాత ఆయన మాట్లాడారు. నిజంగా ఈ పరిణామాలు, అరెస్టు, రిమాండు, ఈరోజు మళ్ళీ కోర్టు ప్రొసీజింగ్స్ ఉన్నాయి, వెళ్తున్నారు పిటిషన్, నిజంగా రాష్ట్రం అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? అంటే అధికార పార్టీ వచ్చిన డే వన్ నుంచి ఈరోజు 4 సంవత్సరాల 4 నెలల పై చిలుకు కాలంలో నిజంగా అలాగే ఉంది? ఈ కక్షలు, కార్పణ్యాలన్నీ కూడా ఇక్కడికి లీడ్ అవుతున్నాయా? ఎట్లా చూడాలి అసలు ఈ రాజకీయ మొత్తాన్ని? మీకు, ప్యానల్ పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇది మీరు అన్నట్టు ఇది కేవలం ఇదేదో సాధారణ అంశం కాదు, క్లిష్ట పరిస్థితి కాదమ్మా, ఇది అల్లకల్లోల పరిస్థితి. ఇదేంటంటే అసలు టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలం. ఏంటి, దగ్గర దగ్గర 14 మంది గుండెపోటుతోనూ ఆత్మహత్యల్లో చనిపోయారంట. సెల్ టవర్లు ఎక్కుతున్నారు, శిరోముండనాలు చేయించుకుంటున్నారు. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. అది కూడా రైమింగ్ మాట్లాడుతున్నారు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 14 రోజులు రిమాండ్ అని అలా హేయంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక మాయని మచ్చ. ఏది, చంద్రబాబుకి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్కే ఒక కళంకం అన్నమాట నిన్నటి ఘటన. ఇప్పుడు చీకటి రోజులు, చీకటి పాలన, చీకటి రాష్ట్రం అని అంటున్నారు. అది చేశారు, కళ్ళ ముందు కనపడుతోంది. మనం ఇందాక కూడా మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి అది రాజకీయ సమాధి, ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూయిసైడ్ అన్నమాట. ఈ అరెస్ట్ అనేది ఎన్నికలకు ముందు వీళ్ళు చేసుకున్న దీనికి. చంద్రబాబును హీరో చేశారు, జగన్ని జీరో చేశారు అని కూడా అన్నారు కదా. జగన్ తను జీరో అయిపోయాడు, ఎందుకంటే తన గొయ్యి తను తవ్వుకున్నాడు అన్నమాట. ఇలా పగలు ప్రతీకారాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అల్లకల్లోలం చేస్తే, ప్రజల యొక్క భవిష్యత్తును ఇంత దెబ్బతీస్తే ఏం సాధిస్తారు, ఏం వస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది? ఒక పక్కేమో అక్కడ G20 సదస్సు జరుగుతుంది, పాతిక 30 మంది దేశాల ప్రతినిధులు వచ్చారు, ఢిల్లీ అంతా కూడా అంత ఇదిగా ఉంటే ఆ దేశాలంతా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, సదరన్ స్టేట్స్లో కానీ ఎక్కడన్నా G20 గురించి రిలే ఉందా? ఒక చంద్రబాబు ఇష్యూయే మొత్తం మీడియా అంతా చూపిస్తున్నప్పుడు, వాళ్ళంతా ఇది చూసినప్పుడు, ఆ జపాన్, ఆ కొరియా, అమెరికా, బ్రిటన్ వాళ్ళంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారా? దీనివల్ల ఏ ప్రయోజనం పొందుదామని జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ని ఇంకా భవిష్యత్తులో కూడా బాగుపడనీయకూడదనే ఒక కక్ష. ఎవరి మీద కక్ష? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నీకు 6093 ఉంది, అట్లాగే ఆయనకు కూడా 7691 అని తగిలిస్తే నీ కక్ష తల్లారిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు సాగర్ గారు అంటూ ఇందాక ఆమె కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంటే ఎంత కక్ష అనేది కనపడదు. 7691 టోటల్ కూడితే 23 వస్తుంది, 23 సీట్లు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కొట్టారు మమ్మల్ని, మేము ఇక్కడ కూడా కొడతాం, వచ్చాక ఇంకా గట్టి కొడతామని ప్రతిపక్షంలో అన్నారు. ఓటు తీసుకున్నప్పుడు చెప్పారు, జరిగినవన్నీ చూసి ఎవరికి, ప్రజలకు అర్థం కాలేదా ఇవన్నీ, లేదంటే ప్రతిపక్షానికి అర్థం కాలేదా ఇవన్నీ? ఇలా గట్టిగా కొడతానంటే రాజకీయంగా కొట్టాలి. ఓకే, నువ్వు మొన్న పోయినసారి 151 వచ్చాయి, 175 తెచ్చుకుంటానన్నావు కదా, తెచ్చుకో, నీకు దమ్ముంటే తెచ్చుకో, చూపించు, 175 వచ్చేటట్టుగా అభివృద్ధి చెయ్యి. అంతేగాని ఇదా తమిళనాడు పాలిటిక్స్ కనపడుతుందమ్మా. మనం ఏంటంటే తమిళనాడు నుంచి డివైడ్ అయ్యి బయటకు వచ్చాము, అది జరిగి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. అక్కడ ఎలా అయితే కరుణానిధిని ఇబ్బంది పెట్టారో, కరుణానిధి ఆ టర్మ్ నెక్స్ట్ ఇయర్ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, ఏది ఆయన పంచులు కూడా ఊడదీసి ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేసి ఇది చేశారు. సేమ్ అదే మనకు కనపడుతోంది కళ్ళ ముందు. జయలలితను ఇలాగే చేశారు, ఏది అసెంబ్లీలో ఆమె చీర లాగే ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా చేసింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సహకారంగా అనుకోవాలా? అంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలంటే జైలుకి వెళ్లాల్సిందేనా? జైలుకి వెళ్ళినాడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తారా? ఇప్పుడు నిన్న చంద్రబాబును చూసాం, ఆయనకి 3 రోజులుగా ఆయనకు నిద్ర లేదు, 60 గంటలు ఆ వయసులో ఆయనంత ఇబ్బంది పెట్టారే, ఆయన కుటుంబాన్ని ఈ విధంగా చేశారే. లోకేష్ లెటర్ కూడా మీరు చదివారు, మా నాన్న ఈ రాష్ట్రం కోసం ఇంత చేశాడు, ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు, ఇన్ని పరిశ్రమలు తెచ్చాడు, ఇంత పెట్టుబడులు తెచ్చాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తెచ్చాడు, అదే బిల్ గేట్స్ ఈ ఇన్సిడెంట్ చూస్తాడు, ఏం జరుగుద్ది? చంద్రబాబు ఏంటో అతనికి తెలుసు,
చంద్రబాబు కోసం వచ్చాడు. వరల్డ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఉన్నటువంటి పరిచయాలని కూడా ఇక్కడ జరుగుతున్నవి చూపించి ఆ బద్నాం చేయాలి అనేది కూడా సైమల్టేనియస్ గా జరిగింది. ఎవరిని బద్నాం చేస్తున్నావు? ఆంధ్రప్రదేశ్ ను బద్నాం చేస్తే నీకేం లాభం వస్తుంది? ఇప్పుడు చంద్రబాబును బద్నాం చేస్తే నీకు రాజకీయ ప్రయోజనం వచ్చింది, కానీ చంద్రబాబు పేరు మీద నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నావు. ఆంధ్రప్రదేశ్నే ఇతను తొక్కేస్తున్నాడు ఈ విధంగా ఇటువంటి చర్యల ద్వారా. ఇప్పుడు ఆ జపాన్ వాళ్ళు చూస్తారు, లేకపోతే ఆ ఇంగ్లాండ్ వాళ్ళు చూస్తారు, ఆ సునాక్ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తారా? ఇప్పటికే అశాంతి, అభద్రత, ఇప్పటికి కూడా ఎక్కడికక్కడ 144 సెక్షన్ ఏపీ అంతా ఉండడం, ఎవరిని బయటికి రానికపోవడం, షాపులు ముయించడం, ఇదంతా ఏంటి అసలు? అంటే వాళ్ళకొక రకంగా వీళ్ళకు ఒక రకంగా. అదే ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఆమె స్వీట్స్ పంచుతోంది. ఎవరు? రోజా గారు, ఎమ్మెల్యే గారు స్వీట్లు పంచి టపాకాయలు కలుస్తున్నారు ఆవిడ. మరి ఆమెను ఎవరు అడ్డుకోరు? ఆమెకేమి 144 రాదు. అట్లాగే ఈ ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా, గడప గడపకి తిరుగుతున్నారు వాళ్ళు, ర్యాలీలు చేస్తున్నారు. వైసీపీకి ఎటువంటి ఇది లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీని. ఇదంతా కూడా కమింగ్ ఎలక్షన్స్ ఇంకొక 8 నెలలు ఉన్నప్పుడు ఒక భయభ్రాంతులకు గురి చేసి, అప్పటికి ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ వింటున్నాం కదా, అసలు మీ పార్టీ ఎలక్షన్లో పోటీ చేయమని చూద్దాం అనే స్టేట్మెంట్లు కూడా నేను విన్నాను. అంటే ఒక నిర్వీర్యం, భయభ్రాంతి, లీడర్లని ఏమో మన అధినేత ఇలా ఉంటే మన అనే ఒక పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ స్టేట్మెంట్స్? ఇవన్నీ భయం ఎవరికి? ఎవరిని భయపెడతావు? ప్రజల్ని భయపెడతావా? ప్రజలకు భయం ఎలా వస్తుంది? సైలెంట్గా వస్తాడు, తన ఓటు తను వేస్తాడు, వెళ్ళిపోతాడు. అతనికి భయం అనేది ఉండదు. ఏ ఓటరు భయపడడు. ఓటర్ని కనుక భయపెడుతున్నాను అనుకుంటే అది నాయకుడు యొక్క ఫూలిష్నెస్ అన్నమాట. ఏంటి, అతను ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడు, చేయాల్సింది చేస్తాడు. రాబోయే ఎన్నికల గురించి మీరు మాట్లాడారు, ఈ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు అదొక సివిల్ వార్ అన్నమాట, కురుక్షేత్రమే, అదొక వీధి పోరాటం అన్నమాట. ఇప్పుడు సాగర్ గారి యొక్క ఎమోషన్ చూసాం, ఆయన మీసం మేలేస్తున్నాడు. అది ఒక సాగర్ ఎమోషన్ కాదు, అది ఒక ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలా మీసం మేలేస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ మీరు చదివారు, ఆయన మాట్లాడి చాలా హెవీగా బరువెక్కిన హృదయం అని రాశారు. యాక్చువల్గా ఏం రాశారంటే, టుడే విత్ ఏ హార్ట్ హెవీ హార్ట్ విత్ పెయిన్ అండ్ ఐస్ మాయిశ్చర్డ్ ఇన్ మై టీయర్స్ ఐ హావ్ గ్రోన్ అప్ వాచింగ్ మై ఫాదర్ pour his heart and soul into the betterment of Andhra Pradesh annaru. Idi oka Lokesh pain gaadu, idi kevalam Lokesh pain no Bhuvaneshwar gari pain kaadu annamata. Avadi kuda nenu kannit paryantham ayyaru akkada. Ee pain evaridi? Vaala Chandrababu ku jariginatuvanti avamanam, Chandrababu ku chesinatuvanti anyayam, ee pain prati telugu adidi. Ippudu neeku prapancha deshallo inta nirasanala? Jaganmohan Reddy dishti bommalu tagalestunnaru old word ga. ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లాండ్లో లేకపోతే ఇంకో చోట అమెరికాలో బస చేసిన హోటల్ పరిసరాల్లో కూడా నిరసన వ్యక్తం చేశారు అనేది కూడా వార్తలు చూసాం. అంటే దేశ విదేశాలన్నింటిలో కూడా తెలుగు వాళ్ళని ఇంత అపరదిష్ట పాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ సూయిసైడ్. ఈ రోజు వస్తున్నారు ఆయన, అదే హాయిగా కాబట్టి ఏంటి, అతని కళ్ళల్లో ఆనందంతో ఇప్పుడు వస్తాడనమాట, దిగుతాడు. తను వచ్చే లోపే ఇదంతా చేసేయాలా అనే ఒక ప్రీ ప్లాన్డ్ లోపల ఉండాలన్నది కాన్సెప్ట్ నడిచిందంట. ఇచ్చేసి వెళ్ళాడు టోటల్ గా, అతను ఇచ్చిన స్కెచ్ ప్రకారమే ఇదంతా కూడా జరిగిందే తప్ప. మన అడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఏంటి ఆ 37వ ఎక్యూజ్డ్ అంట. ఇప్పుడు యాక్చువల్గా 36 మంది బయటే ఉన్నారు, 8 మందిని అరెస్ట్ చేశారు, 8 మందికి బెయిల్ ఇచ్చారు. ఆ 8 నుంచి 36 దాకా అసలు ఇంతవరకు ఏమీ లేదు. ఇంత ధైర్యంగా ఒక జగన్ గారు చేస్తున్నారు, ఎవరన్నా పెద్ద శక్తుల అండ కూడా ఉందని ఏమన్నా అనుకోవచ్చు. అలాంటి చర్చలు విమర్శలు అవుతున్నాయి. ఇక్కడ నుంచి వాట్ నెక్స్ట్? రాజకీయంగా ఏం జరగచ్చు? పరిణామాలు అన్నీ బయటకు వస్తాయమ్మా. ఇప్పుడు ఏంటి, ఇంతకన్నా ఇంకా జరగాల్సిన అవమానం లేదు, ఇంతకన్నా చేయాల్సిన అన్యాయం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని నువ్వు జైలు చేసావంటే ఇవాళ ఎవరు వెనుకున్నారు, ఎవరు ఆడమన్నారు, ఎవరు ఆడుతున్నారు, ఆడేవాడు ఆడిచ్చేవాడు అందరూ కూడా రేపొద్దున ప్రజల ముందు నిలబడాల్సిందే. వీళ్ళందరినీ కూడా ప్రజలు వాళ్ళు చేయాల్సింది చేస్తారు రేపు రాబోయే. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగిలిన